హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మడి కట్టుకోవటం అంటే ఏమిటో అన్న విషయం గురించి తెలుసుకుందాము. మన హిందూ సాంప్రదాయాలలో ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది ఈ ఆచారాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఆచార వ్యవహారాలలో ఎంతో సాంప్రదాయబద్ధమైన మడికట్టు ఆచారం పూర్వకాలం నుంచి ప్రస్తుత కాలంలో కొందరు ఇప్పటికీ మడికట్టు ఆచారాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ మడికట్టు వల్ల కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి మడికట్టుకోవటం అంటే ఏమిటి, ఈ మడికట్టు ఆచారం మనకు ఏం చెబుతుంది అనే విషయాలను మనం తెలుసుకుందాము. మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ఆచారాల్లో మడి ఆచారం ఒకటి. మడి ఆచారం అంటే మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అని అర్థం. ఈ మడి ఆచారాన్ని పాటించడం వల్ల శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎంతో ప్రశాంతతను కలిగించే ఈ మడిని ఎలా కట్టుకోవాలి అనే విషయానికి వస్తే, రేపు ఉదయం మడి కట్టుకోవాలని భావించేవారు ఈరోజు ఉదయమే రేపు కట్టుకోబోయే చీరను శుభ్రమైన నీటితో ఉతికి ఆ చీరను ఎవ్వరూ తాకకుండా జాగ్రత్తగా ఆరవేయాలి. ఈ విధంగా మడి కట్టుకోవటానికి ఉపయోగించే దుస్తులను తాకకుండా ఉండటం కోసం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఇంట్లో దుస్తులను ఆరవేసుకునేవారు. ఈ విధంగా మరుసటి రోజు ఉదయం స్నానం చేసి తడి బట్టలతో వచ్చి ముందు రోజు ఆరవేసిన ఆ బట్టతోనే మడి కట్టుకునేవారు. ఈ విధంగా మడి కట్టుకున్న తర్వాత ఎలాంటి మైలు వస్తువులను తాకకూడదు. ఒకవేళ తాకినా మళ్ళీ స్నానం చేసి మరోసారి మడి కట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మడి కట్టుకొని పూజ చేయటం, వంట చేయటం వంటివి పూర్వకాలంలో పెద్దలు ఎంతో నిష్ఠగా పాటించేవారు. ఈ విధంగా మడి కట్టుకొని వంట పూజ చేసిన తరువాత ఆ మడితోనే భోజనం చేసిన తరువాత మడికట్టును వదిలి ఇతర వ్యవహారాలు చూసుకునేవారు. అయితే చనిపోయిన వారికి చేసే కర్మకాండలు తడిబట్టలతో చేయాలి. అదేవిధంగా పూజలు తడిపి ఆరవేసిన బట్టలతో మాత్రమే చేయాలి. ఈ విధంగా శారీర పరిశుభ్రతను పాటిస్తూ చేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఎలాంటి సూక్ష్మక్రిములు చేరకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసమే పూర్వకాలంలో మన పెద్దవారు ఈ మడికట్టు సాంప్రదాయాన్ని పాటించేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.